రేయ్ మీరిద్దరూ కలిసి ఆ విగ్రహాన్ని పైకి లేపండి, నేను తీస్తానే. ఏముంటున్నావయ్యా? కుదరదుగా, మౌనంగా ఉండండి, ఫోకస్. రండి రండి, కమ్ ఆన్ గైస్. గాజుతో వినాయకుడి విగ్రహం చేస్తే ఆ రెండు గ్రామాల మధ్య గొడవ వస్తుందని తెలిసే ఆ ఎలుక విగ్రహాన్ని ఊరికి బహుమతిగా ఇచ్చింది సొత్తుని కాపాడుకోవడానికి. కానీ ఆ రెండు నా లాభం కోసమే చేయించాను. అలర్ట్ బాయ్స్. అక్కడ సెక్యూరిటీ ఏంటి? అంతా టెక్నాలజీ. మదనం రై, ఇదే అది. పైకి పైకి లేపండి. ఏమైంది? దాని లోపల వాయిస్ రికగ్నైజేషన్ లాక్ ఉంది. ఏమైంది? స్పీకర్లు ఉన్నాయి. అలీబాబా 45 సినిమా చూసా, దాంట్లో డైలాగ్ ఉంది, అండాక కసం అబుక ఒకటి తెచ్చుకుంటా. ఆ విధమైన టెక్నాలజీ ఉంది. ఇప్పుడు అర్థమవుతుంది ఆ రాయప్ప దీనిని ఎందుకు స్పాన్సర్ చేశాడు. రాయప్పకి నువ్వు నేను కలిసి రెండు స్పాట్లు పెట్టాం, మూడో స్పాట్ ఈడి పెడతాడు. ఆ లాక్ని ఓపెన్ చేయటం మాలో ఇద్దరికి మాత్రమే తెలుసు. అయితే ఇప్పుడు ఓపెన్ చేయడం కుదరదా? తెరవలేమని కాదు, కానీ నా వృత్తికి వ్యతిరేకంగా ఉంది, అందుకే ఆలోచిస్తున్నా. దొంగతనంలో ఏంటి ప్రిన్సిపల్? రాయపురం నిన్ను రోజులుగా మోసం చేయలేదా? ఏదో గొప్పగా చెప్తున్నావా? జాగ్రత్త. వాళ్ళు ఎక్కడ? ఆ విగ్రహం లోపలే ఉన్నారు. వాట్? సేఫ్టీ కోసం బ్యాటరీ కూడా ఉంది. స్విచ్లు. ఎవడ్రాది పగలు పూట లైట్ వేసాడు, ముందా లైట్ నా పండ్రా బాబు. ఏంటయ్యా, ఎలుకలో 5 స్టార్ కట్టినాడా? ఫ్రిడ్జ్, మందు, టీవీ, ఎయిర్ కూలర్. వీళ్ళెవరా? నీకెంగనా? నోరు మూయండిరా, మీ అరుపులకి వాళ్ళు లేచేలా ఉన్నారు. నాకు చాలా భయంగా ఉందిరా. లైఫ్ లో థ్రిల్ కావాలి మామా, కాస్త ఓపిక పట్టు. లోపల ఎందుకున్నారో వాళ్ళిద్దరికి కూడా తెలియదు. తర్వాత ఏంటి చెప్పు. ఏంటి అది షెల్ఫ్స్? దీనికి ఎందుకు అంత ఆశ్చర్యం? చల్లగా ఉంది. ఇప్పుడే ఓ అరగంట ముందు వాళ్ళు బాగా తాగినట్టున్నారు. 2 క్వార్టర్లు కలిపి ఓ ఫుల్ని ఫినిష్ చేశారు. నాకు తెలిసి వీళ్ళు నిద్ర లేవడానికి కనీసం 2 గంటలు పట్టుద్ది. ఈలోగా మన పని మనం పూర్తి చేసుకోవాలి. దాన్ని దాటుకుని లోపలికి వెళ్తే ఓ నంబర్ లాక్కుంది. దాని పాస్వర్డ్? పాస్వర్డ్ మాత్రమే కాదు, నంబర్ లాక్ ఎక్కడుందో నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు.